బెయిల్ కోసం కేజ్రీవాల్ మామిడి పళ్ళు స్వీట్లు తింటున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ లెవెల్స్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటుంది. బెయిల్ కోసం కేజ్రీవాల్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని ఈడీ ఆరోపించడంపై ఆప్ మండిపడింది. ఆయనను చంపేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపణలు చేసింది. అరెస్ట్ చేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం ఆయన మామిడి పళ్ళు స్వీట్లు తింటున్నారని ఈడీ ఆరోపించింది. డయాబెటీస్ ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఆయన రోజూ తీసుకుంటున్నారని తెలిపింది. షుగర్ లెవెల్స్ తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్న నేపథ్యంలో తన రెగ్యులర్ డాక్టర్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ కేజ్రీవాల్ ఇటీవల ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించింది. ఇంటి భోజనానికి కేజ్రీవాల్కు అనుమతి ఉందని, దీంతో ఆయన తనకు నచ్చిన ఆహారం తీసుకుంటున్నారని ఈడీ అంటోంది. జైల్లో రోజుకు 2 సార్లు కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ను వైద్యులు చెక్ చేస్తున్నారని ఈడీ వెల్లడించింది. ఈ నెల 1న జైలుకు తరలించిన రోజుతో పోలిస్తే ఇప్పుడు ఆయన షుగర్ లెవెల్స్ రెట్టింపోయినట్లు పేర్కొంది. అయితే ఈడీ ఆరోపణలను సీఎం తరఫు న్యాయవాది ఖండించారు. ఆయనకు ఇంటి భోజన సదుపాయం నిలిపివేసేందుకే ఇలా కుట్రపూరిత ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్ చార్ట్పై నివేదిక ఇవ్వాలని తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. కోర్టు ఎదుట ఈడీ చేసిన ఆరోపణలపై స్పందించిన ఆప్ మండిపడింది. ఆరోగ్య కారణాలు చెప్పి బెయిల్ పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారనడంపై ఫైర్ అయింది. కేజ్రీవాల్ను చంపేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ కేవలం కృత్రిమ తీపి పదార్థం తీసుకుంటున్నారని ఢిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేశారు. మరోవైపు కష్టాల్లో ఉన్న ఆప్కు మరో షాక్ ఇచ్చింది ఈడీ. ఢిల్లీ వక్ఫ్ బోర్డు అక్రమాల కేసులో ఆ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఈడీ అరెస్టు చేసింది.